రెండు నెలల కాలంలో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా ఈరోజు ఇండస్ట్రీస్ వాళ్ళందరితో కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఇక లోకల్ అప్పుడు లోకల్ ఎక్స్ మినిస్టర్, ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ కనీసం అనకాపల్లి అయినా కండక్ట్ చేయగలిగాడు ఆయన? ఎందుకు చేయలేకపోయారు? వీళ్ళకి లాలూచీల మీద ఉన్నంత దృష్టి ఒరిజినల్ గా ఫ్యాక్ట్ మీద పెట్టే పరిస్థితి కనిపించట్లే. వీళ్ళు ఏంటంటే, ఈవెన్ సోషల్, నేను ఈరోజు కూర్చొని మాట్లాడాను ఇండస్ట్రీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడాను, ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు గౌరవ సీఎం గారు. అరేంజ్ చేసాం, వాళ్ళందరినీ పిలిపించాం, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు ఇలాగే జరిగితే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది, అదే విధంగా కంపెనీలనే కాదు ఎవరైతే ఇన్స్పెక్షన్ కరెక్ట్ గా చేయలేదు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్ గా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, ఈరోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈరోజు ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు గాలి కుదిలేసి ఈరోజు తగుదనమ్మా అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి అది కూడా ఏంటి పాపం, ఇక్కడ ఉన్న ఎక్స్ మినిస్టర్ గారు అనేది బుజ్జగించే కార్యక్రమానికి వచ్చాడట ఆయన, పనిలో పని అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో రెస్పాన్సిబిలిటీ ప్రకారం వచ్చినోడివి అక్కడ ఏం జరిగింది ఎలా ఉన్నది అడగాలి. కొన్ని మా మీద పడితే పడ్డావు మంత్రుల మీద, ఆ కలెక్టర్ ఎస్పీ ఏం చేశారు, గంట గంటలోపు వెళ్ళారు కూర్చున్నారు అక్కడికి. మీరు మీకు అందరికీ తెలుసు, ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారు అన్నది, వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తావు. అంటే విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా అవకాశం దొరికితే ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న పరిస్థితి తప్పించి అంతకు మించి వేరేది ఏమీ కాదు. అంటే ఆయన మెంటాలిటీ అలాంటి, జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అలాంటిది. కాబట్టి దయచేసి ఇది ఒకటి చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే చాలా ఫర్మ్గా యాక్ట్ చూసుకుంటుంది, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటుంది. ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్స్ లేవు. సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత పోని సేఫ్టీ ఆడిటింగే చేశారనుకోండి, సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత మీ కంపెనీలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా కనీసం ఒక ఇన్స్పెక్షన్ కూడా జరగల ఈ రోజు వరకు కూడా. సో రియాక్టర్స్ అన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఒక్కొక్క రియాక్టర్ కాస్ట్ 10 లాక్స్ to 1 crore ఉంటుంది. రియాక్టర్స్ని కూడా వాళ్ళు తిరిగి ఇన్స్పెక్షన్ చేసి వాటిని మార్చే ప్రయత్నం చేయట్లే. ఈవెన్ అలారమింగ్ సిస్టమ్ ఉంటుంది, బజర్ సిస్టమ్ ఉంటుంది, ఏదైతే కెమికల్ ఒకవేళ గ్యాస్ కనుక లీక్ అయితే ఇమీడియట్గా అలారమింగ్ వచ్చి మొత్తం అందరూ కూడా అలర్ట్ అవుతారు. ఫైర్ వస్తుంది అనుకునేటప్పుడు ఆ హీట్కే అలారమ్స్ మోగాలి. అలాంటి సిస్టమ్స్ ఏవి కూడా చాలా కంపెనీస్లో లేవు. ఈ రోజుకి కూడా పొల్యూషన్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఉన్నాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాం. ఈరోజు అందరితో కూడా కూర్చొని మాట్లాడాం. కమింగ్ సూన్ ఒక హై లెవెల్ కమిటీ, ఒక ఇండస్ట్రియల్ వాళ్ళతోని, అదేవిధంగా అఫీషియల్స్తోని, ప్రజాప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా ఇలాంటివి ఎక్కడ జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవాస్తవాలు అబద్ధాలు చెప్పడం అన్నది జగన్మోహన్ రెడ్డికి ఏదో అంటారు కదా వెనతో పెట్టిన విద్య, అలాంటివన్నీ మానుకుంటే ఆ కనీసం తర్వాత 11 మిగులుతాయి.